పదిహేనో అధ్యాయము ఫస్ట్ వచనం నుంచి మూడు వచనాలు చదువుకుందాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడుడి, యెహోవాను గూర్చి గానము చేసేదము, ఆయన మిగులు అతిశయించి జయించును, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయను ఆయనే నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను సృష్టించెదను. యెహోవ యుద్ధ సూర్యుడు, యెహోవ అని ఆయనకు పేరు. ఆయన పరోరథములను అతని సేనను సముద్రంలో ప్రడదోసి అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రములు తండ్రి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందలా, నీకు స్తుతులు, స్తోత్రములు. ఈ ఉపవాస దినముకుడు వచ్చిన మా అందరితోనైనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడబోతున్న తండ్రి, నీకు వందలా, నీకు స్తోత్రము. మా నోటిలో నీ మాటలు ఉంచండినైనా, నీ వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని నింపుతున్న దేవా, నీ రాకడకు జీవం గల సక్కము ఎత్తబడాలంటే భయభక్తులు కలిగిన తండ్రి, నీ వాక్యము విని నా తండ్రి, నీ మార్గములు నడిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా నింపుతున్న తండ్రి, నీకు వందరములు, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన పాదశనకి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్, హల్లెలూయా. నేను గతించిన శనివారం దినమన 14వ అధ్యాయములో మనం చూసుకొని ఉన్నాం. ప్రతిదీ కూడా మనం చూసినట్లయితే ఈ అధ్యాయులన్నీ కూడా, ఈ నిర్మాకాండం అంతా కూడా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకాలు, స్వస్థతల గురించే అద్భుతంగా ఈ గ్రంథాలన్నీ కూడా రాయబడింది. ఈ నిర్మాకాండం అంతా కూడా ఆది కాండంలో చూస్తే అబ్రహంను దేవుడు వాడుకున్నాడు. ఆయన ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారులు దేవుడు జరిగించి ఉన్నాడు. మరి ఈ నిర్మాకాండంలో చూస్తే మోషేను దేవుడు వాడుకొని ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారులు దేవుడు జరిగించి ఉన్నాడు. మనము మొన్నటి దినాన్ని కూడా మనం చూస్తున్నాం, లాస్ట్ 15వ అధ్యాయంలో ఎలా మనం సాగిపోవాలి, ప్రార్థనలో కానీ, మన జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ ఎలా సాగిపోవాలన్న దానికి మనం 14వ అధ్యాయం అంతా చూసుకున్నాం. 15వ అధ్యాయంలోకి మనం వస్తే చూసినట్లయితే గన ఈ అధ్యాయం అంతా కూడా కీర్తన పాడి అవునా కదా, ఈ అధ్యాయంలో కూడా ఇదంతా కూడా పాట రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా రాసి ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా చూస్తే అప్పుడు మోషే ఇజ్రాయేలుకు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడుడి. ఈ రోజున మన జీవితంలో సంఘంలోకి మనం వచ్చినప్పుడు కూడా దేవుని మహిమపరచడానికి, ఆయన గణపరచడానికి మనం ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. మనమైతే మనం అనుకుంటున్నాం మన జీవితాల్లో ఎన్నో అద్భుత, మన కిందకన్నా మనం చూసినట్లయితే మన పితరుల దేవుడు కూడా ఈయనని వాగ్దానం ఇక్కడ స్పష్టంగా రాసి ఉన్నాడు. మరి నీవు ఆశ్వరించబడిన తర్వాత, నీ జీవితంలో అద్భుతాలు జరిగిన తర్వాత, మరి నీ పిల్లల జీవితంలో అద్భుతాలు జరగాలని మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ఈ అధ్యాయం అంతా కూడా ఆయన పాట ద్వారా ఆయన రాసి ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు గుండా దేవుడు రాసినాడు. నీ కష్టంలో కాదు, నీ బాధలో కాదు, నీ మనము చూసినట్లయితే మన దేని విషయంలో అతిశయపడాలంటే దేవుని విషయంలో అతిశయపడాలని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున మన అందము చూసి కాదు కానీ, మన ఐస్ భోగభాగ్యాల కోసం కాదు కానీ, మరి ఎంతో మన ముందు ఉందని దాన్ని బట్టి కాదు కానీ దేవుడు అంటున్నాడు, దేని విషయంలో మీరు అతిశయించబడవద్దు, దేవుని విషయంలో అతిశయ పడాలని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మనం చూసినట్లయితే పౌలు శిలులు మరి సెరసాల్లో పడినప్పుడు వాడు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థించినప్పుడు వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదములతో దేవుడు నింపి ఉన్నాడు అవునా కదా. పౌలు శిలులు ప్రార్థించగా దేవుడు వారి జీవితంలో గొప్ప అద్భుతం దేవుడు జరిగించి ఉన్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో కూడా మరి మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు. వారి జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడని ఒక విశ్వాసముతో, ఒక నమ్మకంతో మనం ఉండాలి. దేవుడు మందిరానికి మనం వస్తూ ఉంటాము. ఇక్కడ విశ్వాసం గురించి, అద్భుతాల గురించి, స్వస్థత గురించి ఈ అధ్యాయం అంతా కూడా రాయబడి ఉన్నది. మనం దేవుడు మందిరంలోకి వచ్చిన తర్వాత, మనము దేవుడు మందిరంలో ప్రార్థించిన తర్వాత చాలామంది అనుకునేది ఏంటంటే, నా జీవితంలో ఏం అద్భుతం దేవుడు చేసి ఉండాలి అని అందరి దగ్గర ఏం చెప్తామంటే, మా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినాడని చెప్తాం, సాక్ష్యం రూపంలో చెప్తాం. మళ్ళీ మనకు ప్రార్థించినప్పుడు మన జీవితంలో అద్భుతం లేకపోతే, మన జీవిత కష్టం వస్తే మళ్ళీ దేవుడిని నిందించేవారుగా మనం ఉంటున్నామా లేదా, ఉంటున్నాం లేదా, ఉంటున్నాం. మరి ఫరో జీవితంలో కూడా దేవుడు ఫరోని నిలబెట్టుకుని ఎన్నో అద్భుతాలు చేయొచ్చు, కానీ
వారికి ఉన్నదంతా దుష్టత్వంలో. మన దగ్గర కూడా చాలామంది ఉంటారు సంఘంలో, చూసేదానికి మనం కాదులే కానీ కొంతమంది ఉంటారు, ఉండి బాగానే ఉంటారు, కానీ వారి హృదయం అంతా కూడా దుష్టంతో నిండిపోతుంది. వాళ్ళకు మాత్రమే దేవుడు కార్యాలు చేయాలి, ఇంకెవరికి మాత్రము దేవుడు కార్యాలు చేయకూడదు అనే మాటలు మాట్లాడే వాళ్ళు కూడా అనేక మంది ఉంటారు. ఎవరైనా సపోజ్ నేను అయ్యగారు అని అనుకో, ఒకరు సాయం చేసిన తర్వాత వాళ్ళకు సాయం చేసేసారు పక్క వారికి వెళ్ళి ఏం చేస్తావులే అని అయ్యగారు అనేవాళ్ళు కూడా ఉండకనే ఉంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్పా, అట్లా అని కాదు ఎవరు ఉండరు, కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. దేవుడు మరి పరో కూడా అలాంటి వాడు మరి చూసినప్పుడు ఎదిగిన, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు స్పష్టంగా, మనం అద్భుతాలు చూడాలంటే, ఆశ్చర్యకాలు చూడాలంటే, మనం ఏ విధంగా ఎంచబడాలంటే నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక పాట రూపంలో దేవుడు ఇది రాసినాడు, నువ్వు ఆరాధించాలన్నా, నువ్వు స్తుతించాలన్నా, ఆయన గణపరచాలన్నా, ఆయన మహిమపరచాలన్నా మనకేమి కలిగి ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలంట. అప్పుడే నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగిస్తాడు. మన జీవితంలో పరిశుద్ధత లేకపోతే మనం ఎంత ప్రార్థించినా కూడా వేస్టే. అది ఎంతోమంది దైవజనులు వస్తారు, చెప్తారు, వాళ్ళకి ఏంటంటే ఆ టైం అయిపోవాలా, భారము కలిగి మనం ఏ విధంగా ఆశీర్వదించబడాలనే దానికి మన ఆదివారం రోజున వాక్య రూపంలో నేను చెప్పినాను. మనకు మనం ఎలాంటి స్థితిలో ఉండకపోతే మనం ఆశీర్వాదాలు ఎలా పోగొట్టుకుంటామని కూడా మన ఆదివారం రాత్రి దేవుడు బయలుపరచడం మన జీవితంలో. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా చూడండి, ఆయన మిగుల అతిశయించి జయించను. చూడండి, ఈరోజు నీవు నేను జయించాలంటే మనం ఏమి కలిగి ఉండాలా? దేవుని దగ్గర ఆయన బలము పొందుకొని, ఆయన శక్తి పొందుకొని, ఆయనలో ఎదిగే బిడ్డలుగా, ఆయన జయించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి కాలశ్రమంలో ఎలాంటి ప్రార్థన కలిగి మనం ఉండాలంటే నీతిమంతుల ప్రార్థన కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాతో సహా ఇక్కడ బోధించే వారితో సహా కూడా ఎవరికంటే మీకు తక్కువ శిక్ష, మాకు ఎక్కువ శిక్ష. ఎందుకంటే ఎవరైనా ఈ ప్లేస్లో ఎవరైనా బోధించే వాళ్ళు దాన్ని పాటించకపోతే మరి విశ్వాసాల కంటే కూడా బోధించే వాళ్ళకి ఎక్కువ శిక్ష అని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడినాడు. నాతో సహా ప్రతి ఒక్కరం కూడా మనం ఏ విధంగా ఉండాలో ఉంటే ఆ విధముగా దేవుడు ఏ విధముగా వాక్యం బోధిస్తాడో మరి వాక్యం ద్వారా అలాగా మనం బ్రతికినట్లయితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మరి పౌలు శీలను చెరసాల్లో బంధించినప్పుడు సంఘమంతా ప్రార్థించగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు. ఈరోజున ఉపవాస దినమున ప్రార్థించడానికి, ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి వచ్చిన మన జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మనకు ఉండవా? మనం అనుకుంటాం మన బలం సరిపోతుంది, మన శక్తి సరిపోతుంది మనం అనుకుంటాం, కానీ అవి ఏవి కూడా మనకి సరిపోవు. దేవుడి శక్తి, దేవుని బలం ఉంటేనే మనం ఏమైనా కూడా చేయించగలుగుతాం. నువ్వు ఎందుకు దేని విషయంలో నువ్వు అతిశయపడతావంటే దేవుని విషయంలో అతిశయపడు. దేవుని కోసము మనం పనిచేసే బిడ్డలుగా మనం ఉండాలి. ఈ రోజున 14 అధ్యాయంలో ఉన్నది, సనుగుకుంటూ గునుగుకుంటూ చేసేవాళ్ళు సంఘంలోకి వస్తారు. మనం ఏదో పని చెప్తే సనుక్కుంటూ గునుక్కుంటూ చేసేవారు అనేక మంది ఉంటారు. కానీ సారా జీవితంలో సనుగుకున్నప్పుడు నవ్వింది. నీ గర్భఫలం ధరిస్తామని దేవుడు చెప్తే, వాగ్దానం ఇస్తే ఆమె నవ్వింది. ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చలేదా? ఇక్కడ వాగ్దానాల గురించి 15 అధ్యాయం కూడా వాగ్దానాన్ని గురించి చెక్కు దేవుడు ఎక్కువ మాట్లాడి ఉన్నాడు. స్వస్థత గురించి, వాగ్దానముల గురించి, మరి నీ ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతం ఆశ్చర్యకరం జరిగించడని దేవుడు వాగ్దానం చేసిన దేవుడు. నీ విషయంలో నా విషయంలో ఎప్పుడైనా మాట తెప్పాడా? మన ఆదివారం దినమున నా జీవిత సాక్ష్యం అంతా నేను చెప్పి ఉన్నాను. మేము ఎలాంటి స్థితులు మేము ఆశీర్వదించబడ్డామనే దానికి నేను టూకీగా మొత్తం అంతా చెప్పుకుంటూ వచ్చినాను. ఎవరి సహాయం లేదు, కానీ దేవుడు సహాయం మాత్రమే ఉన్నది. దేవుడు మాట్లాడిన ప్రతి సేవకుల ద్వారా కూడా ఒకటే మాటలు మాట్లాడుతుంది. ఈ వారమంతా కూడా మీరు వినినట్లయితే, మీరు గ్రహించినట్లయితే దేవుడు ఒకటే మాటలు మాట్లాడుతున్నాడు. నేను మధ్యాహ్న కాల సమయంలో దైవ సేవకులను నిలబెట్టుకొని ఆయన రక్షణ, ఆయన మారు మనసు గురించి చెప్పినాడు. ఈ అధ్యాయంలో కూడా రక్షణ గురించి దేవుడు చెప్పి ఉన్నాడు. నీ రక్షణ నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ రక్షణ నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ రక్షణ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అప్పుడే అలా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలంటే నీతిమంతులుగా మనం ఉండాలి. మరి ఆరో మన ఆదివార దినమున మనం ఏమన్నాము? ఒక తీర్మానం అనే మూలవాక్యం ముందు పెట్టాం. ఒక తీర్మానం తీసుకొని సంఘంలో ఎలాంటి పనులు చేయాలి, ఏ విధముగా ఉంటే మనకు ఆశీర్వాదం వస్తుందనే దానికి ఒక మూలవాక్యం మనం తీసుకున్నాం. ఈ రోజున నువ్వు అతిశయించబడకుండా ప్రతి విషయంలో దేవుని విషయంలో ఎవరైతే ముందుంటారో,
ఎవరు నువ్వు చూసి చేయవద్దు, ఎవరి కోసమో నువ్వు చేయవద్దు, ఎవరి కోసమో నేను చేయవద్దు. నా నువ్వు నమ్ముకున్న దేవుని బట్టి మనం ముందుకు వెళ్ళాలన్నది దేవుడు కోరుకున్నాడు. ఇంకా మనకు ముందుకు వెళ్ళినట్లయితే మనం చూస్తున్న యెహోవాను గురించి గానము చేసాను, ఎవరి గురించి, దేవుడి గురించి పాటలు పాడేవాళ్ళు అత్యధిక మంది ఉన్నారు, ఉన్నారా లేదా? వారు కూడా ఆశీర్వదించబడుతున్నారు. దేవుడి కోసం పనిచేసేవాళ్ళు ఎంతోమంది, మరి అనాదిగా మనం సంఘం పెట్టిన దినాల్లో ఎంతోమంది యవనస్తులు ఉండి ఎంతో అద్భుతమైన ఆశ్చర్యమైన రీతిలో మరి దేవుడు ఎన్నో కార్యాలు మన మధ్యలో జరిగించి ఉన్నాడు. ఈరోజు చూస్తూనంటే సంఘానికి వచ్చి చెప్తున్నారు, మీకు అందరికి తెలుసు ఒక సహోదరి తన కుమారుడి కోసము ఎంతో మనం ప్రార్థన చేస్తున్నాం. శనివారం దిన మనోహరాని గురించి మనం ప్రార్థించి పెద్దాము వస్తూ ఉండింది. వాళ్ళకు సులభే కాత నుంచి ఎన్నో అద్భుతాలు ఆమె జీవితంలో చేసి ఉన్నాడు. ఎన్నో ప్రార్థన చేయక దేవుడు అన్ని అద్భుతాలు చేస్తున్నాడు. ఈ రోజున వాళ్ళ కుమారుడు చనిపోయి ఉన్నాడు. దేని విషయంలో చనిపోయినాడంటే ఆరోగ్యం విషయంలో కాదు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, స్వస్థత కలిగించాడు. ఎన్నో సాక్ష్యాలు మందిరంలో వచ్చి చెప్పింది. ఈరోజు ఆమె చెప్పే వార్త ఏం తెలుసు? మందిరానికి రమ్మంటే తెలుసా? వాళ్ళ మొత్తం ఎంతమంది ఉన్నా తెలుసా? 15 మంది సులభే కాత ప్రాంతం నుంచి వస్తూ ఉన్నారు. ఈరోజున తన కుమారుడు చెడిపోయినాడని, నాకు ఏ దేవుడు వద్దు, నాకు ఆ దేవుడే వద్దు, నాకు ఏది వద్దని మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయింది. రక్షణ తీసుకునింది, కుటుంబంలో దేవుడి కార్యాలు, దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకరు అన్నీ జరిగిస్తున్నాయి. ఇప్పుడు పిలుస్తామని చెప్పే మాట ఏం తెలుసా? పరిగెత్తుకుంటూ వచ్చి పాట పాడేది, దేవుని మయంపరిచేది, కోయిటి నుంచి నైటీ వేసుకొని వచ్చి పాడేది. ఆమె ఎన్నో సాక్ష్యాలు మీరందరూ విన్నారు, నేనే కాదు నాతో పాటు కూడా మీరందరూ విన్నారు. నా కుమార్తె, నా కుమారుడా, దేవుడు చేసిన మేలులు అది మనల్ని బట్టి నేను ఇప్పుడే చెప్పాను. నీతిమంతుల పట్లన దేవుడు కార్యాలు జరిగిస్తాడని వాగ్దానము చేసిన దేవుడు మాట తెప్పే దేవుడు కాదు. మరి ఆమె జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారులు, దేవుడు ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా దేవుడు నెరవేర్చబడినప్పుడు మరి ఈ రోజున నీ కుమారుడు ఎందు నిమిత్తం చేసి ఇంట్లో గొడవల వలన సాతాను శక్తులతో బంధింపబడినప్పుడు తన కుమారుడు అది రోగం ఏదో తాగి మరణించి ఉన్నాడు. ఆరోగ్యం అంతా చక్కబడింది, మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు, దేవుడు గొప్ప కార్యం జరిగించి ఉన్నాడు. కానీ చేసింది ఒకటి ఏం తెలుసా? విశ్వాసం లేదు. అవిశ్వాసంతో మనం ఉన్నప్పుడు సాతానుడు ఎత్తుకుపోయడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేసినా చేయకపోయినా కూడా దేవుడిని ఎప్పుడు విడనాడకూడదు. దేవుడు ఎందు మనం ఎప్పుడు సనగకూడదు. ఎప్పుడు కూడా దేవుని ఎందు ఎలాంటి అపనిందలు కానీ దేవుడు మందిరాన్ని కానీ దేనికి కూడా మనం వేయకూడదు. మనం చూసినట్లయితే పౌలు సంఘంలో ఎన్నో దేవుని మీద నిందలు వేసి ఉన్నారు లేదా, వేసి ఉన్నాడు లేదా? మరి చూసినట్లయితే మరి ఆయన దేవుడు రక్షించలేదా? అందుకే చెప్తున్నాను, సనగకూడదు, గొనగకూడదు. నీ జీవితంలో అద్భుతాలు జరగలేదంటే అది మన లోపమే, అది మన లోపమే. అది మనం పరిశీలించుకొని ముందుకు సాగినట్లయితే నువ్వు ఒకటే విషయం చెప్తున్నాను, నీకు ధనం ఉందా నువ్వు అతిశయించబడదు, నీకు అందం ఉందా అతిశయించబడవద్దు, నీకు ఏది ఉన్నా కూడా అతిశయించవద్దు. ఒక దేవుని విషయంలో, నీ రక్షణ ఇచ్చిన దేవుని విషయంలో నువ్వు అతిశయించినట్లయితే నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. హల్లెలూయా. అలా కాకుండా ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నట్టు కన్నా మనము ఏమీ లేని స్థితిలో ఈ దేశానికి వచ్చి ఆశీర్వదించబడి మనకు కొంచెం ధనం కలిగినట్లయితే కళ్ళు ఎక్కడ ఉంటున్నాయి తెలుసా? ఈ కళ్ళు ఇక్కడ ఉంటున్నాయి. ఎలా మాట్లాడుతున్నామో తెలీదు, ఏ విధముగా ప్రవర్తిస్తున్నామో మనకు తెలీదు. నీ ముందు లేని బిడ్డలుంటే నువ్వు అలా మాట్లాడవద్దు. మరి ఏ స్థితిలో, దేని స్థితిలో ఉంటే, నీ దగ్గర ధనం కలిగి ఉంటే ఆ మాదిరి మనం మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మీరు చదివినట్లయితే మీకే అర్థమవుతుంది. అతిశయించొద్దు అంటున్నాడు. మన దేని విషయంలో అతిశయిస్తున్నాం? నేను జీవం గల సంఘంలో అలాంటి బిడ్డలు లేరనే నేను ఎంతో ఆనందపడుతూ ఉంటాను. అనేక సంఘాలు తిరిగినప్పుడు కూడా మన సంఘాన్ని బట్టి నేను దేవుని దగ్గర ఎంతో స్తుతిస్తూ ఉంటాను. తండ్రి, ఇంకా నీవు మహిమ పొందాలయ్యా ఈ మందిరంలో. ఆరాధన ద్వారా, పాటల ద్వారా, వాక్యము ద్వారా నీవు మహిమ పొందాలయ్యా. మేము నీ బిడ్డలుగా ఉండాలయ్యా. నేను స్తుతించే బిడ్డలుగా, నేను గణపరిచే బిడ్డలుగా, నేను మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నామయ్యా అని ఎంతగానో నేను దేవుని పాదాలు బట్టి అడుగుచూ ఉన్నాను. మరి మనం చూసినట్లయితే 2వ వచనం, యెహోవయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ, ఆయను. ఈ రోజున నీ బలము, నీ శక్తి అంతా కూడా ఎవరిదంటే దేవునిదే. ఏ మనుషుడిది కాదే, దేవుడిదే. నిన్న పరిశుద్ధాత్మ దేవుడు
మరి దైవసేకులు నిలబెట్టుకుని చెప్పి ఉన్నాడా లేదా? మారు మనసు కొరకు చెప్పి ఉన్నారు, మారు మనసు కొరకు చెప్పి ఉన్నారు. మరి చెప్పినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎలాంటి స్థితిలో ఉన్నామో. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడు? రక్షణ. రక్షణ అంటే ఏంది? మారు మనసు చూస్తేనే కదా రక్షణ తీసుకునేది మనము. మారు మనసులో రక్షణ మనం తీసుకుంటున్నామా? తీసుకోవట్లేదు. రక్షణ తీసుకుంటున్నాము. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయకపోతే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం. నెక్కు మధ్య నెక్కు మరణ అలాగ వెళ్ళవద్దని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజున మన జీవితంలో ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు సంఘంలో మనం చూసినట్లయితే ప్రాణాప్రయ స్థితిలో ఉన్న బిడ్డలు కూడా దేవుడు లేవనెత్తుతున్నాడు. ఉపవాస దినమున ఏమైతే ప్రార్థన చేస్తున్నామో అవన్నీ కూడా దేవుడు అద్భుతం చేస్తున్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో భయంకరమైన దినములు సంభవిస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, దినములు చెడ్డవి కనుక అజ్ఞానం వల్లే కాకుండా జ్ఞానం వల్లనే వెలుకగలిగి ప్రార్థన చేయమని కోరుతున్నారు. మరి రాత్రికాల సమయంలో ఉపవాస దినము కూడి వచ్చిన మనం అందరం కూడా ఎలాంటి ప్రార్థన కలగాలి, కలిగి ఉండాలి, ఎలాంటి అనుభవము కలిగి ఉండాలి, అది ఈరోజు చూసుకోవాలి. మోషే జీవితంలో దేవుడు మరి ఎన్నుకొని ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారులు దేవుడు జరిగించున్నాడు. మరి ఇజ్రాయేల్ ప్రాంతం అంతా కూడా ఐగుప్తు దేశంకు వెళ్ళినప్పుడు, మరి ఎంతో బంధించబడినప్పుడు కూడా అవన్నీ కూడా విడుదల చేసిన దేవుడు. ఈరోజు మన బంధకాలన్నీ కూడా తెగింపబడాలంటే, సంఘాలు ఉజ్జీవింపు రేపింపబడాలంటే ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ కలిగి, ఇంతవరకు పరిశుద్ధాత్మ ఇంకా ఎవరైతే నింపబడలేదో వారందరూ కూడా పరిశుద్ధాత్మ నింపబడాలని నిన్న వచ్చిన దైవజనుడు మరి ఏమని ఒక మాట సంఘం గురించి చెప్పి ఉన్నాడు. మీరందరూ విన్నారో లేదో, నేను ఇప్పుడు మూడు సంఘాలకు వెళ్ళి వచ్చాను. ఇది నాలుగో సంఘానికి, మూడో సంఘానికి వచ్చున్నాను. నాకు ఎక్కడా తృప్తి కలగలేదు. నాకు ఈ మందిరంలోకి వచ్చినాక పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్టు అనిపించింది అన్నప్పుడు నా హల్లెలూయా, నా ఒళ్ళంతా కూడా పులకరించిపోయింది. నాతో కదా చెప్తా, మీ అందరితో, మీరు లేరు కొంతమంది, మీరందరూ విన్నారు, మీరందరూ విన్నారు ఆ మాట చెప్పినప్పుడు నీకు ఎంతో పులకరించిపోయింది. నేను పదే పదే నేను ఆరాధన నడిపించేప్పుడు ఒకటే మాట చెప్తాను, ఇక్కడ ఉన్న ఆత్మీయ తల్లిదండ్రులు వైపు చూడవద్దండి, దైవ సేవకులు వైపు చూడవద్దండి, మీకోసం మా కోసం ప్రాణం పెట్టిన దేవుని వైపు మనం చూసినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదంతో దేవుడు నింపుతాడు. ఎప్పుడు కూడా తనము మనం దేవుడు అంటాడు, ఎవరైతే ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారో వారు సర్వసత్యములకు నడిపించబడతారని వాక్యం సెలవిస్తుంది. అట్టి ఆరాధన ఆయన కావాలి. ఈ అధ్యాయం అంతా కూడా ఆయన పాడడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరైతే 2011 సంవత్సరంలో స్టార్టింగ్ నుంచి దేవుడు మందిరంలో ఉన్నవారు, ఇంకా దేవుడు ఆత్మ పొందలేకపోతే, ఆ అనుభవములకు లేకపోతే అయినా, ఇప్పుడైనా ఈ సమయం అందైనా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైతే అట్టి ఆరాధన కలిగి ఉంటామో, అట్టి శక్తి మనం ఆయన దగ్గర పొందుకుంటామో, అట్టి బలం ఆయన పొందుకుంటామో, నీకు ఏ శ్రమలు వచ్చినా, నీకు ఏ ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన మన వెంటే ఉంటాడు, మన కూడే ఉంటాడు. నువ్వు ఏ స్థలంలో ఎక్కడ ఉన్నా కూడా, నీకు ఏ సమస్య వచ్చినా కూడా దేవుడి దగ్గర పాదాలు పెట్టి అడిగినట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదములతో దేవుడు నింపుతాడు. నువ్వు ఎవరి వైపు చూడవద్దు, మనుషుల వైపు చూడవద్దు, దేవుడి వైపు చూడు. మారు మనసు తీసుకున్నావు, రక్షణ తీసుకున్నావు, పరిశుద్ధ బలంలో మనం చేయి వేస్తున్నాం, కానీ మన హృదయం ఎటువైపు ఉంది? దేవుని వైపు ఉందా, లోకం వైపు ఉందా? అది మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నా శక్తితో నా బలముతో నన్ను స్తుతించి ఆరాధించి ఘనపరచమంటున్నాడు. మరి ఆయన బాహుబలము చేత ఆరాధించమంటున్నాడు. మరి మన శక్తి, మన బలం సరిపోదు ఆరాధించాలంటే. ఆయన శక్తి, ఆయన బలం కావాలంటే నీతిమంతులుగా ఎంచుడబడమే ఆయన కావాలి. నీవు నేనే ప్రతినీతిమంతులుగా ఉంటాము. నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, నీ పిల్లల్ని కట్టుకుంటావు, సంఘంలో కూడా ఒక పాత్రగా దేవుడు వాడుకుంటాడు. మనమే, స్త్రీలమే మన కుటుంబాన్ని కట్టుకోవాలి, మన కన్నీరే కార్చాలి. ఎందుకంటే పురుషులు ఆయా భాగంలో వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులుగా, ఇదివరకు ఎన్ని చేస్తున్నా కూడా, ఎన్ని పాపాలు చేస్తున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన ఆయన రక్షణ ఇచ్చి ఆయన మార్గంలో నడుస్తూ ఈ బైబిల్ గ్రంథము చేత పెట్టుకొని మనం ఉంటున్నామంటే
ఈరోజు కోవిడ్ దేశానికి వచ్చి మనం సుఖపడుతున్నామంటే ఆయన ఇచ్చిన కృపను బట్టి మాత్రమే. హల్లెలూయా. ఆయన కృప లేకపోతే మనం ఈ రోజున ఈ స్థితిలో ఉండేవాళ్ళమే కాదు. ఈరోజు మనం తలుచుకుంటే, ఎవరు భారం వారు తలుచుకుంటే, వారు ఊహించుకుంటే నువ్వు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి దేవుడు మార్చాడు, నువ్వు ఎక్కడుంటే దేవుడు నిన్ను ఎక్కడికి మార్చాడు, ఇక్కడ కానీ ఇండియా దేశంలో కానీ, అది మనం తలుచుకుంటూ బ్రతికే దినములు ఈరోజు. దినాలలో చూస్తుంటే, ఇండియా దేశంలో చూస్తుంటే భయంకరమైన దినాలు సంభవిస్తున్నాయి, భయంకరమైన దినాలు. మరి డాక్టర్లకు ఇది లేదు, రక్షణ లేదు. కలకత్తా ప్రాంతంలో చూస్తే నిన్నటి దినాన డాక్టర్ అమ్మాయి ఓవర్ డ్యూటీ వేసి ఎంత భయంకరంగా ఇది చేసి ఉన్నారో చూడు. స్త్రీలకు రక్షణ ఎక్కడున్నది? ఆగస్టు 15న మరి భారత మాతకు ఎంతోమంది ఇది చేస్తారు, సెల్యూట్ కొడతారు. కానీ ఈ రోజున స్త్రీలకే రక్షణ రోజులు. ఈరోజు మనం ఉన్నాం, మనం కోవిడ్ దేశంలో ఉన్నాంలే. మనకు అన్నీ జరిగిపోతున్నాయి, మనకు అన్నీ బాగున్నాయి. మనం అనుకోకూడదు, మన ఇంటి దగ్గర మన పిల్లలు ఉన్నారు, మన కుటుంబం ఉన్నది, మన ప్రాంతం ఉన్నది, మనం వచ్చిన రాష్ట్రం ఉన్నది. వాటి కోసము నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీకు తెలియపరిస్తే మరి ప్రార్థన చేస్తారనే దాని ముఖ్యమే. ఏది విని వదిలిపెట్టేవారంగా మనం ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి మన రాష్ట్రాల కొరకు. ఎందుకంటే కొంతమందికి ఆడపిల్లలు లేవు, ఉండకపోవచ్చేమో, ఉన్నారు కాబట్టి. మన రాష్ట్రంలో లేరా, మన ప్రాంతంలో ఆడపిల్లలు లేరా, వారికి రక్షణ మార్గం దేవుడు దయచేయలగన. ఎందుకంటే దేవుడు హస్తంలో మనం ఉంటే దేవుడు ఎంతగానో కాచి కాపాడతాడు. ఈరోజున మరి ఆయన చూస్తూ ఉంటే గన, యెహోవా నా బలం, నా గానం, ఆయన నాకు రక్షణ, ఆయనే నాకు దేవుడు, ఆయన్నే వర్ణించదను. మరి ఇక్కడ ఉంటున్నది ఆయనే దేవుడని ఆయన్నే మనము వర్ణించుతున్నాం. వేరే దేవుణ్ణి మన దృష్టిలో కూడా, మన ఆలోచనలో కూడా మనం పెట్టుకోకూడదు. ఒకనొక దినాల్లో ఒక పాట కోసము ఒక సోదరి వెనక్కి వెళ్ళిపోయినది మందిరంలో. మందిరంలోకి కాదు, ఏదో పాట రండి రండి ఓ జనులారని రథాలు పూజలు చేసే కానీ అనే ఆ పాట పాడిన దానికి సంఘంలో కోయిర బిడ్డలు ఆ మందంట, మా దేవుళ్ళు ఎందుకు పాడతారు, మా దేవుళ్ళు ఎందుకనని సంఘంలోంచి దూరంగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతూ కొంతమంది కూడా వెనక్కి తీసుకు వెళ్ళిపోయిన రోజులు, ఎన్నో రోజుల్లో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మనం పాడుతూ ఉంటాం, ఎన్నోళ్ళు వింటూ ఉంటారు, రక్షణ పొందులు రక్షణ పొందుతూ ఉంటారు, మారు మనసు పొందుతూ ఉంటారు, దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు. దేవుడు అద్భుత ఆశ్చర్యకరాలు కుటుంబంలో జరుగుతూ ఉంటాయి, వారు అనేక మందికి సాక్ష్యాలుగా ఉంటారు. దాన్ని బట్టి మనం చూడాలి, కానీ మనుషులు బట్టి మనం ఏది కూడా మనము చూడకూడదు అనేదే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన నా పితరుల దేవుడు. ఆయన ఎవరంట? యేసుప్రభు పితరుల దేవుడు కూడా ఆయనని. తల్లి గర్భములో రూపింపబడకముందే ఆయన ఏర్పాట్లో నీవు నేను ఉన్నాం కాబట్టి. మన పితరులు ఎవరు కూడా దేవుని తెలుసుకోలేదు, అందరూ కూడా మనం అన్నిళ్ళ కుటుంబంలోంచి వచ్చిన వారమే. ఈరోజున ఈ కోవిడ్ దేశానికి వచ్చి నిన్ను నన్ను దేవుడు ఏర్పాట్లు ఎన్నుకొని ఎడారి దేశంలో, ఈ భయంకరమైన దేశంలో జీవము గల సంఘము కట్టి నిన్ను నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. అంటే లోకం మనల్ని గుర్తించలేదు. లోకంలో ఉన్నప్పుడు నువ్వెవరో తెలీదు, నేనెవరో తెలీదు. ఈ రోజున నువ్వు బయటకు వెళుతూ ఉంటే నువ్వు జీవము గల సంఘంలో బిడ్డలని అడుగుతున్నారా లేదా? అది దేన్ని బట్టి? దేవుని బట్టి. నువ్వు దేవుళ్ళు లేకపోతే, జీవం గల సంఘంలో ఒక స్థిరమైన వ్యక్తికి లేకపోతే, లోకంలో జీవిస్తుంటే నేను ఎవ్వరు కూడా గుర్తుపట్టరు. మరి నేను కూడా లోకంలో ఉన్నప్పుడు నన్ను ఎవ్వరు కూడా గుర్తుపట్టరు. కానీ ఆయన రక్షణ తీసుకొని ఆయన నిజమైన దేవుడు యేసుప్రభు అని తెలుసుకున్న తర్వాతనే మరి ఈ సంఘంలో వాడబడుతున్నప్పుడనే అమ్మగారు అయ్యగారని ప్రతి ఒక్కరు కూడా తెలుసు. లేకపోతే జోసెఫ్ రెడ్డి ఎవరో తెలీదు, సారమ్మ ఎవరో కూడా తెలీదు. దేన్ని బట్టి నాకు మహిమ వచ్చిందంటే దేవుని బట్టి మాత్రమే మహిమ వచ్చినది. ఆ మహిమ ఎవరికి చెందాలంటే దేవునికే చెందాలి. మనకు చెందకూడదు, అది దేవునికే చెందాలి. అందుకే దేవుడు అంటాడు, నువ్వు అతిశయించబడదని వాక్యమే అక్కడ చెప్పి ఉన్నాడు. దేని విషయంలో అంటే, ఈ రోజున దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, ఏదో నాకు ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, నాకేదో ఒక పదవి ఇచ్చాడని నేను విర్ర వీగితే, అతిశయపడితే నడ్డులన్నీ ఎరగొట్టి కింద పడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. అవునా కదా? దేని విషయంలో కూడా మనము అతిశయించబడకూడదు. నువ్వు ఒదిగే కొద్దీ ఒదిగి ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. చాలామంది కూడా చాలా గర్వంతో మాట్లాడుతుంటాడు. గర్వం ఎప్పుడు కూడా నాశనానికి నడుస్తుంది. మన గర్వం వస్తుందంటే మన నాశనం మనం వెంటనే కొని తెచ్చుకుంటున్నాం అన్నమాట.
ఏ విషయంలో కూడా, నీవు ఏ విషయంలో అయినా కూడా, నేను ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా మౌనంగా ఉండిపోవడమే మంచిది. ఎందుకంటే దానికి మరీ సమాధానం చెప్పి మళ్ళీ ఒకటికి రెండు చేసుకునే దానికంటే కూడా మనం మౌనంగా ఉండడమే మంచిది. దాని విషయంలో మనం అతిశయించబడకూడదు. అంటే దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబడతాడనే దేవుడి కార్యం. మనం ఇక్కడ చూసినట్లయితే యెహోవా యుద్ధశూరుడు, యెహోవా ఆయన అని ఆయనకు పేరు. ఆయన యుద్ధశూరుడు కాబట్టే ఆయనకు ఆ పేరు వచ్చినది. ఈరోజున ఎన్నో యుద్ధాలు జయించిన వాడు మనం కూడా చేయిస్తున్నాం లేదా? ప్రతి విషయంలో సాతాను విషయంలో మరి యేసుప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి యూదుల రాజ్యాన్ని ఎలా జయించుకున్నాడు తెలుసా? మరి మనం చూస్తూ ఉంటే కన్నా లూకా 14వ అధ్యాయంలో మరి సాతానుడు ఎంతగానో దేవుని లొంగదీయాలన్నప్పుడు, ఈ భోగభాగ్యాలు ఈ రాజ్యాలన్నీ కూడా నీకు ఇస్తానన్నప్పుడు ఎక్కడైనా లొంగి ఉన్నాడు దేవుడు? ఎక్కడ లొంగిలు? మాకు మనకు 100 దినాలు ఇస్తారంటే వంగి వంగి దండాలు పడతాం మనం, ముక్కి ముక్కి పెడతా ఉంటాం మనం. స్టేజ్ కే పాస్ట్ గారు వచ్చి పొగుడుతున్నామంటే మనం ఆ పొగడతలకు మునిగిపోతూ ఉంటాం. అవన్నీ సాతాను పొగడతలు. ఆ పొగడతలకు మనం ఎప్పుడు లొంగకూడదు. దేవుడు నీ చిత్తం ఏంటో, నీ పట్ల చిత్తం ఏమై ఎరుగున్నాడు, నువ్వు దేవుడు ఎవరి కోసం నువ్వు పనిచేస్తున్నావో అది మనం గ్రహించుకోవాలి. ఎవరో వచ్చి ఇక్కడ మనం పొగిడితే మనం పొగడతలకు మురిసిపోకూడదు. మరి చెప్తూ అంట ఒక సామెత, ఒక వ్యక్తి దగ్గర భార్యని ఎప్పుడు కూడా భర్త పొగడ్డు, ఎందుకంటే ఆమె పైన కూర్చుంటుందని. అవునా కాదా? నిజమైన భర్త ఎప్పుడు పొగడ్డు భార్యదేను. ఎందుకు ఈ మాట చెప్తాను? ఎవరు బాధపడకూడదు, ఎందుకంటే తనకి ఎక్కిపోతుందని అంటూ ఉంటారు. అట్లాగా మనల్ని ఎవరైనా ఇక్కడ స్టేజ్కి వచ్చి, నేను అదే చెప్తాను, ఎవరైనా ఇక్కడ పొగిడితే ఆ పొగడతలు ఉండకూడదు, డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోవాలని ఆశ. ఎందుకంటే అయ్యగారి గురించి అమ్మగారి గురించి రోజు చెప్పాల్సిన పనిలా. ఎందుకంటే దేవుడు ఏర్పాట్లు మనం ఉన్నాం, దేవుడు ఒక ప్రణాళిక చెప్పుడు మనం ఉంచాడు. కానీ ఎవరు పొగడాలంటే యేసయ్య పొగడాలి మనల్ని. ఆయన ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలబెట్టాలి. ఎవరు పొగడతలకు మనం లొంగిపోతామని చెప్పండి? వాళ్ళే మనకు ఆశీర్వాదం ఇవ్వరు. ఇచ్చేది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పొగిడితే మనం ఆశీర్వదించబడతాం. ఆయన పొగిడితే మన బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఆయన పొగిడితే మన సంఘం ఉన్నతమైన స్థానంలో నిలబడుతుంది. అవునా కాదా? ఏ సేవకుడు ఇక్కడ వచ్చి పొగిడితే వాళ్ళు వచ్చిన టైం ముగించుకొని వెళ్ళిపోవడానికి మనం పొగుడుతూ ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా ఎవరినైనా కూడా, నేను ఎవరైనా అందంగా ఉన్నావంటే నువ్వు ఎప్పుడు పైకి ఎక్కగద్దు. ఏముందిలే దేవుడు చూసుకుంటాడు. మన దేవుళ్ళు ఉంటే చాలా అనుకోవాలి. అవునా కాదా? మన అందము శాశ్వతమైనది ఏది కాదు, దేవుని ఎందు ఉండాలన్నది దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. మరి ఆయన యుద్ధశూరుడు కాబట్టి ఆయన బలము, ఆయన శక్తితో మనం ఆరాధిస్తున్నాం, బలముగా ఆరాధిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో దిగుతున్నాడు లేదా? శుక్రవారం కానీ ప్రతిరోజు కూడా మరి మన సంఘముకున్న అనుభవము, మన సంఘంలో ఆత్మ వర్షమును మరి దైవసేవకు నేను కా తల్లి, మరి పాస్కారే చెప్పారు. నేను ఎక్కడికి వెళ్ళి చూడలేదు కానీ మరి మన మధ్యలోకి వచ్చిన సేవ అయ్యగారు మరి నేను వచ్చి చెప్పారు. ప్రతి ఒక్కరు భాషలతో మాట్లాడుతున్నాడు, భాషల వరములతో మాట్లాడుతున్నాడు. నాకు సునీల్ తెలుసు కదా, మన మధ్యలో ఉన్న వెళ్ళిపోయిన తమ్ముడు, రాజా బ్రదర్ వాళ్ళ తమ్ముడు. ఆ తమ్ముడు చెప్పేవాళ్ళు, అమ్మ మనం ఎక్కువ దేని విషయం, మేము పాత భేషమట్లు అమ్మ ఎక్కువ మనం దేనికోసం ప్రార్థన చేయాలంటే భాషల వరం కలిగిన సంఘంగా మనం ఉండాలని నువ్వు ప్రార్థనలు చేయమ్మా అనేవాడు నన్ను. నేను ఆరాధనకి స్టేజ్ ఎక్కేటప్పుడు నాకు అదే చెప్పాడు, తప్పకుండా నన్ను అది ఎప్పుడు నేను మర్చిపోను. ఎందుకంటే మన సంఘము భాషలు కలిగిన సంఘంగా ఉండాలి. ఆత్మ వర్షమును దేవుడు కురిపించాలనేది ఆ బిడ్డకు భలే తపన. ఆరాధన అంటే ఎక్కువ తపన కలిగి ఉండేవాడు. నిజంగా దేవుడు మన మధ్యలోకి తీసుకురాబోతున్నాడు బాబుని కూడా. మరి మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన ఫరో రథములను, అతని సేనను సముద్రంలో పడదోశాను. చూడండి, ఎక్కడ పడదోసినాడంట? సముద్రంలో. ఎందుకంటే ఆయన బుద్ధి అలాంటిది కాబట్టి. మనం కూడా అలాంటి బుద్ధి మనం కలిగి ఉంటే మనలో ఎక్కడ మనల్ని కూడా ఎక్కడ పడేస్తాడు? సముద్రంలో పడేస్తూ ఉంటాడు. అందుకనే మనకి అలాంటి బుద్ధి మనకి ఎప్పుడు కూడా ఉండకూడదు. నాకు తెలిసి జీవము గల సంఘంలో అలాంటి బుద్ధి కలిగిన వారు ఎవరు లేరని నేను ఆశిస్తున్నాను. సమయం అయిపోతుంది కాబట్టి 26వ వచనం మనం చూసుకుందాం. మీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏమీ మీకు రానియుడంట. మరి ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా లేదా? పాటించాలి. ఆయన చెప్తున్నాడు, పాటించినప్పుడు మనకి ఏం రాదంట? ఏ రోగమును, ఏ వ్యాధిని
కలగచేయడని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎన్నో తెగులు మన మధ్యలో సంభవించినాయి, మిడతలు వచ్చినాయి, తెలుసు కదా. మన మన కోవిడ్ దేశంలోకి రాలాయి, ఎక్కడో బార్డర్లోకి వచ్చి మిడతలు కూడా వెళ్ళిపోయి ఉన్నాయి. అన్ని రోగాలు వచ్చినాయి, కరోనా వచ్చింది, అన్ని రోగాలు వచ్చినాయి. ఇప్పుడు ఏందో మంకీ ఫ్యాక్స్ అంట, ఏందో అది వస్తుందంట. కానీ కోవిడ్ దేశంలో అలాంటి వ్యాధి ఇంతకుముందు కూడా వచ్చింది అది, కానీ కోవిడ్ దేశంలో ఒకటి కూడా సంభవించలేదని అప్పుడు మనం విన్నాం. ఎన్నో వ్యాధులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ అవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు. మనం ఎందుకంటే మన దేవుడు బిడ్డలు, ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాం. నీతిమంతులుగా ఆయన ఆరాధించేవారుగా ఆయన గణపరిచేవారుగా మనం ఉన్నప్పుడు మనకి ఎలాంటి, మరి అక్కడ రాసిన ప్రతి మాట కూడా మరి చూస్తుంటే ఐగుప్తులకు కలుగజేసిన రోగములు ఏమి మీకు రానియను. మనకి ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలంటే మంచి బుద్ధి మనం కలిగి ఉండాలి, ప్రేమించే బుద్ధి కలిగి ఉండాలి. ఎదుటి వారికి ఏదన్నా మంచి జరుగుతుందంటే మనం మంచి కోరుకునేవారుగా మనం ఉండాలి. అలాంటి స్థితి మనకి ఎప్పుడైనా మనం ఉంటే గన మనకి ఎలాంటి రోగాలు కూడా మనకి సంభవించవు, ఏ వ్యాధులు సంభవించవు. తమ్ముడు ప్రసాద్ కూడా మంచి పాట పడినాడు, ఏం పాట అంటే వ్యాధులను తొలగించము అనే పాట. మహిమ ఘనతకు అర్హుడు ఎవరంటే యెహోవాయే, ఆయనే మన దేవుడు, ఆయనే నీ దేవుడు, నా దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు. మరి ఎవరికి మహిమ చెందాలని ఇప్పుడు మనం కోరుకుంటున్నామంటే దేవునికి మహిమ కలగాలని మనం కోరుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఉపవాస దిన ప్రార్థనలో మనం విజ్ఞాపం చేసే ముందుగానే మనం ప్రార్థించినట్లయితే దేవ నీకు ఏ అంశం వస్తుందే ఆ అంశం కొరకు మనం ప్రార్థించాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నీవో నేను కూడా దేవుడు అద్భుతాలు మనం చూడబోతున్నాం. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. మొక్కరిద్దాం, ప్రార్థనలకు మనం వెళ్ళబోతున్నాం.